నమస్తే, వెల్కమ్ టు DN5 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు హయాంలో ఉన్న వేతనాలు రెట్టింపు చేశామన్న సీఎం వైఎస్ జగన్. సీఎం వైఎస్ జగన్ ఉద్యోగులను నిండా ముంచాడన్న టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు. జగనన్న చేదోడు రెండో విడత నగదు పంపిణీ. ప్రకాశం కలెక్టర్ కార్యాలయంలో హాజరైన కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ. భూముల రీసర్వేపై తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు, విలేజ్ సర్వేయర్లతో ప్రకాశం సంయుక్త కలెక్టర్ జె వెంకటమురళి వర్క్షాప్. ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆందోళన. సిఐటియు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ. వైభవంగా రథసప్తమి ప్రత్యేక పూజలు. ప్రకాశం జిల్లా పాత చీరాల సూర్య దేవాలయంలో వేలాది మంది భక్తులకు అన్నదానం. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ట ప్రభుత్వం తీరు ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ఉందన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పివి శేషయ్య. అంగన్వాడీ కార్యకర్తలకు చంద్రబాబు హయాంలో 7,500 రూపాయలు ఇస్తే తాను అధికారానికి వచ్చిన తర్వాత 11,000 రూపాయలకు పెంచినట్లు సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఆయాలకు 4,500 రూపాయల నుండి 7,000 రూపాయల వరకు పెంచినట్లు చెప్పారు. యానిమేటలు, సంఘమిత్రలకు 3,000 నుండి 10,000 రూపాయల వరకు పెంచినట్లు చెప్పారు. ఇలా వివిధ రంగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి చంద్రబాబు కాలంలో ఉన్న వేతనాలు, తాను అధికారానికి వచ్చిన తర్వాత వేతనాలు పెంచినట్లు పోలికను వివరించారు. ఇదే అంగన్వాడీ వర్కర్లకు గతంలో బాబు గారి హయాంలో ఇచ్చినది 7,000 రూపాయల జీతం ఇస్తే మన ప్రభుత్వం అధికారం లేకొచ్చిన వెంటనే 11,500 రూపాయలు చేశాం. ఇదే అంగన్వాడీ మినీ వర్కర్లకు బాబు గారి హయాంలో జీతం 4,500 రూపాయలు అయితే మనం వచ్చిన తర్వాత దాన్ని 7,000 రూపాయలకు పెంచాం. సంఘమిత్రలకు, యానిమేటర్లకు, ఇటువంటి వాళ్లకు బాబు గారి హయాంలో జీతం ఎంత అంటే 3,000 రూపాయలు ఇస్తే మనం వచ్చిన వెంటనే దాన్ని 10,000 చేశాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు గత హయాంలో, బాబు గారి హయాంలో 12,000 రూపాయలు అయితే మనం వచ్చిన వెంటనే దాన్ని 18,000కు చేశాం. ఇప్పుడే కాస్త ఈరోజు పేపర్ చూస్తే ఆశా వర్కర్లు ఈడుస్తా ఉన్న ఫోటో పెట్టి రామోజీరావు గారు పెద్ద పెద్ద ఫోటోలే ఇచ్చారు. ఇదే ఆశా వర్కర్లకు బాబు గారి హయాంలో జీతాలు ఎంత అంటే, ఎంత ఇచ్చేవారనంటే కేవలం 3,000 రూపాయలు ఇచ్చేవారు. మనం ఇవాళ ఇస్తా ఉన్నది 10,000 రూపాయలు కాదా అని చెప్పి ఒక్కసారి మనస్సాక్షిని అడగండి అని చెప్పి అడుగుతా ఉన్నా. గిరిజన సంక్షేమ హెల్త్ వర్కర్లకు బాబు గారి హయాంలో అయితే 400 రూపాయలు ఇచ్చే పరిస్థితి. ఈరోజు మనం ఇస్తా ఉన్న జీతం 400 కాదు, 4,000 ఈరోజు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఇదే గిరిజన సంక్షేమ హెల్త్ వర్కర్లకు. హోంగార్డ్లకు బాబు గారి హయాంలో జీతం 18,000 అయితే దాన్ని మనం పెంచి 21,300 ఇస్తా ఉన్నాం. ఆ హోంగార్డులకు కూడా ఈ 18,000 కూడా పెంచింది కూడా ఎన్నికలకు 6 నెలల ముందే. అయినప్పటికీ దానికన్నా ఎక్కువ పెంచాం మనం. 1008 నెంబరు ఫోన్ కొడితే తోడుగా నిలబడే ఆ వ్యవస్థలో ఆ డ్రైవర్లకు జీతాలు ఇచ్చేది బాబు గారి హయాంలో నెలకు 13,000 రూపాయలు అయితే ఇవాళ వాళ్ళు తీసుకుంటా ఉన్న జీతం అక్షరాల నెలకు 28,000 రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పి ఇది నిజం కాదా అని చెప్పి సగర్వం నిజం కాదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇలా దాదాపుగా 3,07,000 మందికి మన ప్రభుత్వం రాకముందు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 11,98,000 కోట్ల రూపాయలు అయితే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఈరోజు భరిస్తా ఉన్న ఖర్చు 3,187 కోట్ల రూపాయలు. ఎక్కడ బాబు గారి హయాంలో 11,98,000 కోట్లు, ఎక్కడ మీ బిడ్డ హయాంలో ఈరోజు 3,187 కోట్లు సంవత్సరానికి ఈరోజు ఇస్తా ఉంటే ఈరోజు ఆందోళన బాట పట్టించేందుకు, వీళ్ళను రెచ్చగొట్టేందుకు ఎర్ర జెండాలు, పచ్చ జెండాలు ఇద్దరు కలిసి రాజకీయాలనే కల్ముషం చేసి ఈరోజు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక్క ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా రాష్ట్రంలో విలీనం చేశాము కాబట్టే
ఈరోజు రాష్ట్ర ఖజానా మీద అక్షరాల సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు ఈరోజు అదనపు భారం పడతా ఉన్నా కూడా చిరునవ్వుతోనే తీసుకుంటా ఉన్న ప్రభుత్వం మనది కాదా అని అడుగుతా ఉన్నా. పక్కనే తెలంగాణ ఉంది, వేరే రాష్ట్రాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు, ఆర్టీసీ ఉద్యోగస్తులు రోడ్డెక్కి మాకు ఆంధ్రప్రదేశ్లో చేస్తా ఉన్న మాదిరిగా మమ్మల్ని చేసుకోండి, మమ్మల్ని విలీనం చేయండి అని అడిగితే కనీసం ఒక్క ప్రభుత్వం అన్న పట్టించుకుందా, పలకరించిందా అని అడుగుతా ఉన్నా. గుండెల మీద చేతులు వేసుకుని ఒక్కసారి అడగండి మిమ్మల్ని, మీ మనస్సాక్షిని అడగండి అని అడుగుతా ఉన్నా. మాట తప్పి మడమ తిప్పిన సీఎం వైఎస్ జగన్ ఉద్యోగులను నిండా ముంచాడని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ఆరోపించారు. అమరావతి ఎన్టీఆర్ భవన్ నుండి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక మోసం చేసిన తీరు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్నారు. నలుగురు నాయకులతో మీరు ఒప్పందం చేసుకుంటే ఉద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారన్నారు. మీ ఒప్పందంలో నిజాయితీ లేదు కాబట్టే ఉద్యోగులు ఆ నలుగురు జేఏసీ నుండి బయటకు వచ్చి మరో జేఏసీ ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడం అబద్ధమన్నారు. ఈ సమ్మె ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరిక తప్ప డిమాండ్ల మీద చిత్తశుద్ధి లేదు అన్నట్లు మాట్లాడటం జరిగింది. ఇక ఇంతకంటే దిగజారుతనం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే సమ్మె ఎందుకు కోరుకోరు? ఈ రాష్ట్రంలో సమ్మె మొదటిసారి జరుగుతుందా? ఈయన మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు తప్ప ఈ రాష్ట్రంలో సమ్మె మొదటిసారి జరగట్లేదు. 71 సమ్మెలు జరిగినాయి. ఎందుకు చేస్తారు ఉద్యోగస్తుల సమ్మె? అనివార్య పరిస్థితుల్లో చేస్తారు. మీరేం చేశారు? మోసం చేశారు, దగా చేశారు. చెప్పిన మాట నిలబెట్టుకోవడం చేతగాక ఉద్యోగస్తుల్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఉద్యమాన్ని నీరు గార్చారు. కాబట్టే మీ తప్పును కప్పిపించుకోవడానికి మీరు రాజకీయమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఉద్యోగ సంఘాల మీద మాట్లాడండి. ఎందుకు ఉద్యోగ సంఘాల మీద మాట్లాడరు? ఈ సమ్మె వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడా? లెఫ్ట్ పార్టీస్ వెనకాల పచ్చ జెండా ఉందా? ఇందుకంటే దిగజారుతనం ఏమైనా ఉందా? ఇవాళ మీరు ఏదైతే ఆ నలుగురితో అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ నలుగురు జేఏసీలో నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను బయటకు వచ్చినాయి. మీరు మీకు తెలియకపోతే మీ సలహాదారుని అడగండి. ఇవాళ ఎవరు ఆ జేఏసీలో ఉంటారు? స్ట్రగుల్ కమిటీ నుంచి ఆ నలుగురు సంబంధించిన జేఏసీ నుంచి, ఉద్యోగ సంఘాల నుంచి బయటకు వచ్చి వేరే జేఏసీ ఫామ్ చేసి ప్రభుత్వం మీద దానికి సిద్ధమవుతున్నారు. ఎందుకని? మీరు చేసిన దుర్మార్గం, మీరు చేసిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ నలుగురితో దానికి శాంటిటీ లేదు, లీగాలిటీ లేదు. 27% అయ్యారు ఇచ్చి 23% కంటే మేము ఎక్కువ ఇవ్వం, అది ముగిసిన అధ్యాయం అని చెప్పి మీ సలహాదారుడు ఒక రకమైన బెదిరింపు. మీరందరూ ఇలా చేస్తే మేము ఊరుకోం. ఇవాళ ఉపాధ్యాయుల అడ్రస్లు తీసుకుంటున్నారు, ఎవరెవరో విజయవాడ వెళ్ళారు, ధర్నాలో పాల్గొన్నారని. ఏం సాధిస్తారు మీరు? ఏమి సాధించలేరు. ఏమని అడిగితే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కోవిడ్తో బాగాలేదని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న విషయం ఈ శతాబ్దంలో అత్యంత విలువైన అబద్ధం. ఏంటంటే భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఆర్థికంగా బాగున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇదేదో నేను గాలికి చెప్పట్లేదు. ఇదిగోండి, 21 సిఎండిఏజీ ఇచ్చిన మంత్లీ రిపోర్ట్ ఏమొచ్చింది? 21 ఈ రాష్ట్ర రెవెన్యూ ఇన్కమ్ 97,887 కోట్లు అని. అంటే మార్చిలోపు ఇంకా 3 నెలల్లో నెలకి 10,000 కోట్లు వేసుకున్నా దాదాపు 132,000 కోట్లు ఈ రాష్ట్రానికి రెవెన్యూ ఆదాయం వస్తుందని చెప్పి సిఎండిఏజీ చెప్పింది. ఎక్కడ తగ్గింది మీకు ఆదాయం? 20-21 ఆర్థిక సంవత్సరం మీద 21-22 సంవత్సరానికి దాదాపు 15,000 కోట్లు ఎక్కువ వస్తుందని చెప్పి సిఎండిఏజీ లెక్కల్లో అంచనాలు ఉన్నాయి. దానికి మీరు ముసలి కన్నీరు కారుస్తూ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులు అయిపోయాం. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉద్యోగస్తుల సంబంధం ఏముంది? ఉద్యోగస్తుల జీతాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందే, మీ విధి విధానం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. పక్కన తెలంగాణలో 30 ఇస్తే మేము కూడా ఇవ్వాలని ప్రయత్నించాం. అంటే పక్కన తెలంగాణలో 30 ఇస్తే మీరు ఎంత ఇచ్చేవాలని ప్రయత్నించారు? 23 ఇచ్చారు. 23 కూడా ఎలా ఇచ్చారు? బెదిరించి. ఇంతవరకు అసోసియేషన్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బయట పెట్టకుండా దాని మీద ఒక సెక్రటరీ రిపోర్ట్ వేసి ఆ రిపోర్ట్నే మీరు జీవోలుగా ఇచ్చారంటే ఈ నాయకత్వం
చేతగా నాయకత్వం కాబట్టి ఉద్యోగ సంఘాల నాయకత్వం నలుగురిది. మీరు వాళ్ళని బెదిరించి ఉద్యోగస్తులందరికీ అన్యాయం చేశారు, మాట తప్పారు, మోసం చేశారు. అందుకే వాళ్ళు ఉద్యోగ సంఘాలన్నీ ఆ జేఏఎస్ నుంచి బయటకు వచ్చి వేరే కార్యాచరణ పెట్టుకున్న పరిస్థితి. దీనికి మీరు ఆర్థిక పరిస్థితిని సాగ్గా చూపిస్తున్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 43% ఇచ్చినప్పుడు 2015-16 రెవెన్యూ ఇన్కమ్ ఆదాయం రాష్ట్రానికి 86,308 కోట్లు. 86,308 కోట్లు ఉన్నప్పుడు 43% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటికి 15,000 కోట్ల లోడ్ బడ్జెట్తో ఉండి మరి ఈ రోజున 21-22 సంవత్సరానికి 132,000 కోట్లు మీ రెవెన్యూ ఆదాయం రాబోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే ఆదాయం కాకుండా మీ రాజ్యసభ సభ్యుడు, మీ పార్టీ జనరల్ సెక్రటరీ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరిగిందని స్పష్టంగా చెప్పాడు. నేను చెప్పలే, ఇది ఆయనే చెప్పాడు. సెంటర్ నుంచి గ్రాంట్స్ పెరిగినాయి, జిఎస్టీలో రాష్ట్ర వాటా పెరిగింది, రెవెన్యూ డిఫిసిట్లో రాష్ట్రానికి వాటా పెరిగింది, అన్నీ కలిపి ఇవాళ రాష్ట్ర ఆదాయం పెరిగింది. కోవిడ్ వలన పోస్ట్ పోన్ అయింది 1 నెల 2 నెలల్లో. అంతేగాని ఆదాయం ఎక్కడ నష్టపోలే రాష్ట్రం. జగనన్న చేదోడు 2వ విడత నగదు పంపిణీ సీఎం వైఎస్ జగన్ ఆన్లైన్ లో ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రకాశం కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ బుచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఉడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర, మేదర కార్పొరేషన్ చైర్మన్ పాల్గొన్నారు. ప్రతి ఏటా సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున వాళ్ళ కాలం మీద వాళ్ళ నిలబడేట్టుగా వాళ్ళకు తోడుగా ఉండేందుకు ఈ ఆర్థిక సహాయం చేస్తా ఉన్నాం. ఇలా వరుసగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇది 2వ ఏడాది వరుసగా వీరికి తోడుగా నిలబడాలి. 285,350 మంది అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అక్షరాల ఈరోజు ఈ కార్యక్రమమైన వెంటనే బట్టలు నొక్కి 285,000 కోట్ల రూపాయలు 82,85,000 కోట్ల 35,00,000 రూపాయలు ఈరోజు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్న చేదోడు 2వ విడత కార్యక్రమం లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో కూడా ఒంగోలు కలెక్టరేట్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మాతో పాటు జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, లబ్ధిదారులు, అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్న 18,475 మంది లబ్ధిదారులకి ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎట్లా ఉందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాలు చెందిన లబ్ధిదారులు ఈ యొక్క ప్రోగ్రాంలో ఈ కార్యక్రమంలో కవర్ అవుతూ ఉంది. అదేవిధంగా రెండో ముఖ్యంగా ట్రేడ్స్లో ఉన్నవాళ్ళు రాజకాస్, నాయి బ్రాహ్మిన్స్, టేలర్స్ ఈ 3 ట్రేడ్స్లో ఉన్నవాళ్ళు లబ్ధిదారులు మన జిల్లాలో కూడా ఈరోజు కార్యక్రమం వల్ల లబ్ధి పొందుపోతున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ఉద్దేశం ఏదైతే ఉందో 10,000 ఇచ్చిన వాళ్ళు లైవ్లీహుడ్ సంబంధించి ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా వాళ్ళకి ఇంకా ప్లానింగ్ చేయాలి, ఈ వచ్చే డబ్బుతో ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలి, స్కిల్ డెవలప్ చేసుకోవాలి, ఏదైనా ఉంటే ఇంప్లిమెంట్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ప్రొక్యూర్ చేసుకొని ఇంకా ఇండివిజువల్ హౌస్ హోల్డ్ ఇండివిజువల్ ఇంట్లో కూడా ఏదైతే లబ్ధి పొందుతున్నారో దానివల్ల లైవ్లీహుడ్ సపోర్ట్ ఇంకా స్ట్రెంగ్థెన్ కావాలి. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో విషయాలు ఈరోజు చెప్పడం జరిగింది. మన జిల్లాలో కూడా అందరూ ఇక్కడున్న కార్పొరేషన్స్ చైర్మన్స్ అందరితో కూడా కలిసి ఇంకా ఎక్కడైనా ఏదో కారణాల వల్ల ఎవరికి లబ్ధి రాలేకపోయి ఉంటే వెంటనే
మా దృష్టిలో అలాగే ఈడీబీసీ కార్పొరేషన్ దృష్టిలో తీసుకువచ్చినట్లయితే చర్య తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సందర్భంగా భూముల రీసర్వేపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, విలేజ్ సర్వేయర్లతో ప్రకాశం సంయుక్త కలెక్టర్ జె వెంకటమురళి వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓపీ శ్రీనివాసులు పాల్గొన్నారు. గవర్నమెంట్ చాలా ప్రెస్టేజియస్ గా తీసుకొని చేస్తున్నటువంటి ప్రోగ్రాము రీసర్వే ప్రోగ్రామ్. మరి దానిలో భాగంగా మరి మా జిల్లా ఇప్పటి వరకు అన్ని పారామీటర్స్ లో ఆల్మోస్ట్ మరి చాలా బెటర్ పొజిషన్ లో, బెటర్ కాదు బెస్ట్ పొజిషన్ లో నిలబెట్టారు. గౌరవ జాయింట్ కలెక్టర్ గారు లీడర్షిప్ లో అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అయితే కొన్ని స్టేజెస్ దాటకుండా వచ్చారు. ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆందోళన చేశారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ రెవెన్యూ సహాయకులను శాశ్వత ఉద్యోగులుగా ప్రకటిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా నేటికి ఆచరణలో పెట్టలేదన్నారు. కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకులు కోటయ్య, కోటేశ్వరి, నాగేశ్వరరావు, నతానియేలు, వీరయ్య, మస్తాన్, యలమంద, కారిముల్లా, లక్ష్మీప్రియ పాల్గొన్నారు. మండలం ప్రకాశం జిల్లా తహసీల్దార్ ఆఫీస్లో విఆర్ఏల ధర్నా నిరసనగా మేము ప్రకటిస్తున్నాం. 2017 మార్చి 24 తారీఖున విఆర్ఏలు అలంకార జాతీయ మన విజయవాడలో ధర్నా నిర్వహిస్తుండగా పాదయాత్ర సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చి మా ధర్నాకు వచ్చి హాజరయ్యి మన ప్రభుత్వం వచ్చినప్పటినే మీకు విఆర్ఏ పరిస్థితిగా నిర్వహిస్తానని విఆర్ఏ హామీ నిమాలు నిర్మిస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఉన్నా కానీ ఇప్పటికీ మా కనీస వ్యాప్తి ఇవ్వలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ పత్రిక రూపంగా మేము తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిఐటీయూ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ పోతోందని సిఐటీయూ నాయకులు అన్నారు. విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరించేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరారు. లేకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు, నాయకులు ఎన్ బాబురావు, అధ్యక్షులు దేవతోటి నాగేశ్వరరావు, గోసాల ఆశీర్వాదం, నీలం రవి పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా చీరాలో కూడా సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా జగనమ్మడానికి నరేంద్ర మోడీ కక్కన కట్టుకొని మొన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా మొత్తం కార్పొరేట్ కంపెనీలు గొరవలు కురిపించే విధంగానే వివరిస్తున్నారు. తప్పితే ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా రైతాంగానికి సంబంధించి కానీ ఏ విధమైన ఉపయోగపడే చర్యలు చేపట్టలేదు. అందుకే నరేంద్ర మోడీ వైఖరి వాళ్ళు స్పష్టంగానే చెబుతుంది, ఇది కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడతామని వాళ్ళు బహిర్గతంగా చెబుతూ ఉండదు. అదే సందర్భంలో రాష్ట్రానికి సంబంధించినట్టు రాష్ట్ర హక్కులకు సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ వైసీపీ కానీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ మాట్లాడుతలేదు. ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తా విశాఖపట్నం లాంటి మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసింది, మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ ఎందుకు తీర్మానం చేయట్లేదు మేము సందర్భంగా శిబిరం నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి ఆంధ్ర రాష్ట్రానికి
ఎంతో కొంత ఆదాయ వనరులు ఉన్నట్టు కొంతమంది ఉపాధి కల్పించి చేయడానికి మీరు ప్రాణత్యాగం చేసినట్టు విశాఖ ముక్కు పరిశ్రమ ఉంది. కేంద్ర ప్రభుత్వం జగనమ్మ తామే చెప్పంటే ఎందుకంటే మీరు అసెంబ్లీలో తీర్మానం చేయట్లేదు మేము ప్రశ్నిస్తాము. అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎందుకని ఆ విధంగా అసెంబ్లీలో మాట్లాడి నిలదీయట్లేదు. అందుకే వీళ్ళిద్దరూ కలిసి కేంద్రంలో బీజేపీని సమర్థించే విధంగా ఉంటూ ఉండరు. అందుకని మేము ఈ సందర్భం కోరుతా ఉంది. సిఐటి ఆధ్వర్యంలో విశాఖ ముక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా దేశ ప్రజలు ఎంతో కష్టపడి ప్రజల సంపాదించినటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా ఈ రోజున ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ గవర్నమెంట్ ఎందుకని పెట్టుబడిదారులు కట్టుబడుతూ ఉన్నది అంటే ఈ దేశంలో ప్రజలు మూడు పూట్ల అన్నం తినేందుకు వాళ్ళు ఇష్టపడట్లేదా, లేదా సంఘం ముందుకెళ్ళటానికి ప్రజలు మంచిగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడట్లేదా? ఈ దేశంలో ఈ రోజున 2 కోట్ల ఉద్యోగాలు నేను సృష్టిస్తాను అన్న నరేంద్ర మోడీ ఈ రోజున మరి నిరుద్యోగ సమస్య దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. ఒక ప్రకార ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది తాగదని పోరాటం చేసినటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ఉన్నపడంగా దారం పెట్టేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అమ్మేస్తూ ఉంటే అనేక పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి దృక్పథంలో ఆనాడు ఉన్నటువంటి పెద్దలు భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. ఆ తర్వాత కార్మిక కర్షకాల ద్వారా పరిశ్రమలను అభివృద్ధి చేస్తేనే ఈ దేశం యొక్క ఉనికి నిలబడుతుందని ఒక స్పృహతో నిర్మించుకున్నటువంటి అతిపెద్ద సంస్థ విశాఖ ముక్కు. సరే, అది అంత సామాన్యంగా జరిగిన విషయం కాదు. అప్పట్లో దాన్ని రాజకీయంగా అనేక విధాలుగా దాన్ని అక్కడ స్థానాన్ని మార్చడానికి చూశారు. రథసప్తమి సందర్భంగా సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం పాత చీరాలలోని సూర్య దేవాలయంలో మేళతాళాలతో కనక తప్పెట్లతో సంగీత వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. హాజరైన వేలాది మంది భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేశారు. వేకువజాము నుండే భక్తులు సూర్య భగవాను దర్శించుకున్నారు. పాతగా శ్రీనివాసరావు గారు స్వామివారికి నూటప్రభ కానుక సమర్పించినారు. వీరిని వీరి కుటుంబ సభ్యులను బంధించడం కూడా స్వామివారు ఆయన జిల్లా కాపాడాల్సిందిగా మరి కోరుతున్నాము. ఎం శ్రీనివాసరావు గారు స్వామివారికి 20 రూపాయల కానుక సమర్పించినారు. వీరిని వీరి కుటుంబ సభ్యులు కూడా స్వామివారు కాపాడాల్సిందిగా. చేంద్రపేట వాసులు సుందల నయేంద్ర గారు స్వామివారిని 100 రూపాయల కానుక ఇచ్చున్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీరు ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ఉందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి విశేషయ్య అన్నారు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో విఆర్ఏ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉద్యమించిన ఉద్యోగులపై ఉక్కుపాదం మోపి అణచివేతకు పూనుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఒత్తిడికి లొంగి జేఏసీ నాయకులు ఉద్యమానికి ద్రోహం చేయడం విచారకరమన్నారు. విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు, విఆర్ఏల సంఘం నాయకులు మౌలాలి యేసు, నరేష్, కాసింవలి, ప్రభాకర్, పిచ్చయ్య, రవి, రాజీవ్ రెడ్డి, నారాయణ పాల్గొన్నారు. అట్లానే మాట తప్పము మడమ తెప్పమని చెప్పేసి చెబుతున్నారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్లు మేమే అని చెప్పేసి చెబుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటను అమలు చేస్తారా? మాట తప్పి మీకున్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకుంటారా? ఇది మేము అడుగుతున్నటువంటి. అసలు ఎక్కడైనా దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే ధరలు పెరుగుతున్నాయి, బిఏ పెంచమని అడుగుతారు. అట్లనే వేతనాలకు సంబంధించి వాటిని సవరణ చేయటం అని చెప్పేసి చెప్పన్నటువంటిది కనీసమైనటువంటి బాధ్యత. అట్లనే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కనీస వేతనాలను ప్రకటించడము, వాటిని అమలు చేయడం అని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రభుత్వం బాధ్యత. సంవత్సరాల తరపు పనిచేస్తున్నటువంటి వాళ్ళని రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండానే ఒట్టి చేతులతో ఇంటికి పంపించడం అని చెప్పేసి అన్నటువంటిది అమానుషమైనటువంటిది. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు హయాంలో ఉన్న వేతనాలు రెట్టింపు చేశామన్న సీఎం వైఎస్ జగన్. సీఎం వైఎస్ జగన్ ఉద్యోగులను నిండా ముంచాడన్న టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు.
జగనన్న చేదోడు రెండో విడత నగదు పంపిణీ ప్రకాశం కలెక్టర్ కార్యాలయంలో హాజరైన కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ. భూముల రీసర్వేపై తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు, విలేజ్ సర్వేయర్లతో ప్రకాశం సంయుక్త కలెక్టర్ జె వెంకటమురళి వర్క్షాప్. ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆందోళన. సిఐటియు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ. వైభవంగా రథసప్తమి ప్రత్యేక పూజలు, ప్రకాశం జిల్లా పాత చీరాల సూర్య దేవాలయంలో వేలాది మంది భక్తులకు అన్నదానం. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ట ప్రభుత్వం తీరు ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు ఉందన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పివి శేషయ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.